భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రేపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయబోతున్నారు. రేపు సాయంత్రం మరి బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేపే తొలి సంతకాలు. డిఎస్సి పింఛన్ పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తొలి సంతకాలు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎం గా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళ్తారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి 10:45 అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే 1వ బ్లాక్లోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంబంధిత ఫైల్ పై సంతకం చేస్తారు. ఆ తర్వాత సామాజిక పింఛన్, 4,000 పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైల్ పై ఆయన సంతకం చేసే అవకాశం ఉంది. మరి మామూలుగా అయితే ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి దాని మీద మొదటి సంతకం చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ మరి చాలా మంది అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కారణంగా మరి ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రమే ఈ రోజు చేయడం జరిగింది. ఇక రేపు మరి తిరుపతి వెంకన్నను దర్శించుకున్న తర్వాత మరి సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకం పెడతారని మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. మరి ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అనే దానికి కూడా సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, గురువారం సాయంత్రం మరి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించనున్నారు. దాని తర్వాత వెంటనే మెగా డిఎస్సి పై తొలి సంతకం కూడా చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4:45 బాధ్యతలు స్వీకరించనున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4:45 బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి పై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం, పింఛన్ 4,000 పెంచుతూ 3వ సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రులతో చంద్రబాబు సమావేశం, కాసేపట్లో శాఖల కేటాయింపు. ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం గురువారం ఉండవల్లి చేరుకుంటారు. మరి మొత్తానికి రేపు అనగా గురువారం సాయంత్రం 4:45 బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ కూడా మనం సమాచారం చూస్తున్నాం. మెగా డిఎస్సి పైన సీఎం చంద్రబాబు తొలి సంతకం. 4వసారి సీఎం గా ప్రమాణం చేసిన చంద్రబాబు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయన మెగా డిఎస్సి పై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం చేస్తారని తెలుస్తోంది. పెన్షన్ 4,000 పెంచుతూ 3వ సంతకం చేస్తారట. ఇక 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, 5వ సంతకం స్కిల్ సెన్సెస్ పై ఉంటుందని తెలుస్తోంది. ఇక మరింత సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. రేపటి నుంచి సీఎం చంద్రబాబు ఆన్ డ్యూటీ. 4వసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఆన్ డ్యూటీలోకి రానున్నారు. రేపు సాయంత్రం 4:41 ఆయన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఛాంబర్ లో సీఎం గా బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై సంతకాలు చేయనున్నారు. వీటిలో మొట్టమొదటిదే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఎంతో కాలంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశలు అనేవి రేపటితో తీరబోతున్నాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకం అయితే రేపు మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.